జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో కలిశారు. పవన్ దంపతులు పోలాండ్ బృందానికి సాదర స్వాగతం పలికారు. గతంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ కొందరు పోలాండ్ వాసులతో భేటీ అయ్యారు. వారి ద్వారా పవన్ గురించి తెలుసుకున్న ఆడమ్ పవన్ ని కలిసేందుకు ఆసక్తి చూపారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఆడమ్ తో పాటు 20 మంది పోలాండ్ విద్యార్థులు పవన్ ను కలిశారు. పవన్ కళ్యాణ్ టూరుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఆయన యాత్ర ఇక్కడి నుంచి కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొండగట్టు నుంచి ఈ ఆయన యాత్రను కొనసాగిస్తున్నట్టు కూడా నిన్న ట్విట్టర్ ద్వారా ఆయన ప్రకటించడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో పార్టీలన్నీ కూడా ప్రచారం పైన దృష్టి పెట్టే ఇందులో భాగంగానే జనసేన పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించింది. కొండగట్టు నుంచి కూడా ఆయన యాత్రని కొనసాగించబోతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం లోపల ఆయన టూర్ ఎలా ఉంటుందనేది కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొండగట్టుకి ఎప్పుడు వెళ్తారు, ఆయన టూర్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఆయన ప్రజల్లోకి వెళ్తే పాదయాత్ర ద్వారా వెళ్తారా లేదా బస్సు యాత్రలో ఉంటాయా లేదా వేరే వెహికల్ లో ప్రయాణం చేస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత రానుంది. నిన్న దాదాపుగా 4 గంటల పాటు పార్టీ కార్యాలయంలో పార్టీతో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం కూడా ఉదయం నుంచి పోలాండ్ నుంచి వచ్చినటువంటి బృందంతో ఈ రోజు సికింద్రాబాద్ ఉదయం 7 గంటలకి సికింద్రాబాద్ చర్చిలో కూడా ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. బృందంతో కలిసి ప్రస్తుతం పార్టీ కార్యాలయం బృందంతో భేటీ అయ్యారు. లోపలికి మీడియాను కూడా అనుమతించలేదు, కేవలం విజువల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. భేటీ అనంతరం కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు భేటీకి సంబంధించినటువంటి అంశాల గురించి వివరించేటటువంటి అవకాశం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈ రోజు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఈ నెలాఖరులో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి వారందరితోటి కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఆయన తర్వాత మార్చిలో పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీని కూడా ఏర్పాటు చేయాలనేది పార్టీ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి ప్రణాళికను జనసేన పార్టీ మొదలు పెట్టనుంది. పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఉండేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన ట్విట్టర్ ద్వారా కూడా ఆయన పర్యటన ఎలా ఉంటుంది అనేది కూడా ప్రకటించారు. మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి అనేటటువంటి టైటిల్ తోటి ఆయన ట్విట్టర్ లో ఒక ప్రకటనను ప్రకటించడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి తన సెంటిమెంట్, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి దేవుడు కూడా కావడంతో అక్కడి నుంచే కూడా యాత్ర కొనసాగిస్తానని చెప్తున్నారు. 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా పర్యటన ఉంటుంది. 2 రాష్ట్రాల సంబంధించినటువంటి సమన్వయకర్తలతో కూడా ఈ నెలాఖరులో ఆయన దీనికి సంబంధించి భేటీ కానున్నారు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని సమస్యలను ఎలా తెలుసుకోవాలి, ప్రజల మద్దతు ఎలా పొందాలి, పార్టీ ఏ విధంగా నిర్మాణం చేసి ఎన్నికలకు ఎలా సమాయత్తం అవ్వాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ నెలాఖరులో చర్చించనన్నట్టు కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అలాగే మార్చిలో జనసేన పార్టీకి సంబంధించి ఒక ప్లీనరీని కూడా మొదటి ప్లీనరీని కూడా నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్లీనరీకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి, ప్లీనరీలో ఏ అంశాలను చర్చని తీసుకొని రావాలి, ప్లీనరీకి సంబంధించి ఎలా ఏర్పాటు చేయాలి, ఎక్కడ ప్లీనరీ నిర్వహించాలి, ఆంధ్రప్రదేశ్ లోనా తెలంగాణలో, వీటన్నిటిని గురించి కూడా పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయం కూడా పార్టీకే కేటాయించేటట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా నేతలు కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు వీరందరూ కూడా ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ఇక్కడి నుంచి కూడా ఈ జనవరి నుంచి
ఈ నెల ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా సీఎం నిన్న ప్రకటించడం జరిగింది, మరొక 16 నెలల్లో ఎన్నికలు వస్తే పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు. అలాగే దానికి సంబంధించి కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయని తెలియనటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ సంసిద్ధత అవ్వాలి. ఈ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకొని వచ్చే ఎన్నికల్లో పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించి ముఖ్యంగా పార్టీ ఎక్కువ సీట్లు సాధించే విధంగా కూడా ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తం ఆయన చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక పవన్ కళ్యాణ్ టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రకు రంగం సిద్దమైంది. ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తొలి అడుగును ప్రారంభించనున్నారు. కొండగట్టు అంజన్ అంటే పవన్ కు ఎందుకంత భక్తి? తన ఇంటి ఎలవేల్పు అంజన్న అని పవన్ ఎందుకన్నారు? రాజకీయ యాత్రను ఆంజనేయుడి ఆలయం నుంచే ప్రారంభించడానికి గల కారణాలేంటి? సహజంగానే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా 2009లో పవన్ దూసుకుపోతున్న రోజులో ఓ ఘటన జరిగింది. కాంగ్రెస్ నేతలపై పంచులు పేలుస్తూ తెలంగాణలో పర్యటిస్తున్న సమయంలో పవన్ కు పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ దగ్గర భోజనాలు ముగించి ప్రజా అంకిత యాత్ర రథంపైకెక్కి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. ఇంతలోనే 11 kV విద్యుత్ లైన్ ఆయన తలకు తగిలింది. అంతే, ఆయన వాహనంలోనే ఒరిగిపోయారు. కాసేపటికి స్పృత తప్పారు. దీంతో గాయపడ్డ పవన్ కు సిబ్బంది సపర్యాలు చేస్తారు. ఆ తర్వాత తేరుకున్నాక కొండగట్టు ఆంజనేయ స్వామిని తలుచుకుని యాత్రను తిరిగి ప్రారంభించారు. తనను ఆనాడు కాపాడింది కొండగట్టు ఆంజనే అని పవన్ గట్టిగా నమ్మారు. అప్పటి నుంచి ఎలవేలుపుగా భావిస్తూ వస్తున్నారు. 9 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయంగా కొండగట్టులోకి అడుగు పెట్టబోతున్నారు. అంజన్నను మనస్ఫూర్తిగా దర్శించుకున్న తర్వాత జనసేన రాజకీయ యాత్ర విశేషాలు చెప్పనున్నారు. దీంతో జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ స్టాన్ తెలంగాణలో ఎలా ఉంటుంది, ఎలా ముందుకు వెళతారు, ఎలాంటి ప్రణాళిక రచించారు అన్న చర్చకు అభిమానులు తెరలేపారు. యాత్ర ఏర్పాట్లను జనసేన నేతలు పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్పై రాజకీయ పార్టీలు అప్పుడే లెక్కలు మొదలుపెట్టాయి. ఏపీ రాజకీయాలకే పవన్ పరిమితమవుతాడని భావించారంతా. ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీల మీద జనసేన ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ మొదలుపెట్టారు. ఉత్తర తెలంగాణలో పవన్ కు అభిమానులు ఎక్కువ. అందులోనూ తన రాజకీయ నిర్ణయమే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తీసుకుంటానడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ టూరుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, పవన్ కార్యాచరణ చెప్పండి. చందన, ఈ రోజు పవన్ కళ్యాణ్ పోలాండ్ అంబాసిడర్ తో ఆడమ్ బురోవస్కీతో సమావేశం నిర్వహించారు. అంటే గత నవంబర్ నెలలో పవన్ కళ్యాణ్ ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అప్పుడు కొంతమంది పోలాండ్ వాసులు పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకున్న పోలాండ్ అంబాసిడర్ ఆయన కలవడానికి ఆసక్తి కనబరిచారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ చర్చ్ లో మొదట ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్న పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏదైతే బ్రాండ్ అంబాసిడర్ తో పాటు మరి కొంతమంది విద్యార్థులు కూడా పార్టీ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయన కలవడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన గత పోలాండ్ పర్యటనలో జరిగిన విశేషాలను అలాగే ప్రస్తుత పరిణామాలను కూడా చర్చించినట్టు మనకు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఎప్పుడు వెళ్లేది పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరే ఆయన తన రాజకీయ పర్యటన వివరాలను పూర్తి స్థాయిలో వెల్లడించబోతున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంతో పవన్ కళ్యాణ్ కి అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా ఆయన తెలంగాణ అస్తిత్వం అలాగే భాష యాస పైన ఆయనకి పూర్తి అవగాహన ఉంది. తను మొదటి నుంచి కూడా రజాకర్ల ఉద్యమం ఆ టైం నుంచి కూడా ఆయన చరిత్ర తెలంగాణ చరిత్ర గురించి కూడా చాలా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా యువరాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ ప్రచారం సందర్భంగా యువరాజ్యం అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అప్పట్లో చిరంజీవి ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ పరిమితమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో పూర్తి స్థాయిలో పర్యటించి అప్పుడు ప్రచారం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి అప్పుడు ఏదైతే 11 kV విద్యుత్
షాక్ తగిలి కూడా ఆ సందర్భంగా ఆయన చాలా ప్రమాదం నుంచి పెను ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. అది ఒక సెంటిమెంట్ గా ఆయనకి ఏదైతే 9 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఒక సెంటిమెంట్ గా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో రాజకీయాన్ని తన పార్టీని విస్తరణలో భాగంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే అక్కడి నుంచి పార్టీ యొక్క నిర్మాణం అలాగే ప్రచారం కూడా, అయితే ఈ ప్రచారం బస్సు యాత్ర లేకపోతే పాదయాత్ర అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అక్కడి నుంచి ఈ పార్టీ యాత్ర నిర్వహించాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.